సరికి ఇటు కేటీఆర్ గారు ఫస్ట్ టైం వైసీపీ ఓటమి పైన రియాక్ట్ అయ్యారు, అంటే జగన్ ఓడిపోతారని చెప్పేసి ఊహించలేదు, ఆశ్చర్యం కలిగించింది. ఆయన 40% సీట్లు సంపాదించారు, ఓట్లు సంపాదించారు, అది అంత ఈజీ కాదు. ఇందులో షర్మిల పాత్ర అసలు ఏమీ లేదు, కేవలం ఆయన వాడుకున్నారు తప్పితే దాని పాత్ర అయితే ఎటువంటి లేదు అని చెప్పేశారు. ఈవెన్ వాళ్ళ ఓటమి పైన కూడా ఆయన ఆత్మవిమర్శ చేసుకున్నారు సార్, ప్రజలకు కాస్త దూరమైన మాట విషయమే అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆయన కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? అదే స్వచ్ఛమైన కామెంట్స్. ఇప్పుడు ఆయన ఓటమి గురించి అంత ఇక మేమేదో మమ్మల్ని మోసం చేశారు, మాకేదో మోసం అయింది అనలేదు. అలాంటి మాటలు మాట్లాడకుండా, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలు మాట్లాడకుండా నిజాయితీగా మేము ఎక్కడో కనెక్షన్ మిస్ అయ్యాం, కొన్ని విషయాల్లో మేము మా ఆలోచనలో తప్పు అయ్యింది. సో ఏం నిజాయితీగా ఒప్పుకున్నాడు, సో వాటిని కరెక్ట్ చేసుకుంటాం, కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్తాం అని చెప్పి నిజాయితీ, ఒక నిజాయితీగా అది కావాలి. ఓడిపోతాం, గెలుస్తాం, రాజకీయాల్లో అధికారం 10 ఏళ్ళు ఉన్నాం, అధికారంలో ఇవాళ పోయింది, మళ్ళీ రేపు వస్తాం, అది ఎప్పుడు ఉంటుంది. ఓటమి గెలుపు కొట్టుకుంటూ రాజకీయాల్లో ఉంటుంది, కానీ గెలిచినప్పుడు ఒక రకంగా, ఓడినప్పుడు ఒక రకంగా మాట్లాడటం కాకుండా గెలిచినప్పుడు ఎలా గెలిచాం, ఎందుకు గెలిచాం విశ్లేషణ చేసుకుందాం, ఓడిపోయినప్పుడు ఇప్పుడు ఎందుకు ఓడిపోయాం, ఎందుకు ఓడిపోయాం, ఏ కారణాల వల్ల కూడా మన తప్పులేంటి, ఓడిపోవడానికి ఎవరి మీద నింద చేయటం కాకుండా మన తప్పులేంటి, మనం చేసే తప్పులేంటి అది విశ్లేషించుకుని కరెక్ట్గా చెప్పాడు బ్రహ్మాండంగా. అలాగే అక్కడ ఆంధ్ర విషయంలో కూడా వాస్తవం చెప్పి 40% ఓట్లు రావడం అంటే సాధారణ విషయం, అంటే 40% ఓట్లు అంటే 5 కోట్ల ఆంధ్రుల్లో 2 కోట్ల మంది వైసీపీకి వేసారని లెక్క. 40% 2 కోట్ల, 3 కోట్లు వాళ్ళకి వస్తే 2 కోట్లు, 2 కోట్ల మంది ప్రజలు ఆదరించిన పార్టీగా ఉండాలి. అది ఓడిపోవచ్చు, నెంబర్ గేమ్, ఇక్కడంతా ఓట్లు ఎన్ని వచ్చినాయి కన్నా సీట్లు ఎన్ని వచ్చినాయి లెక్క. నెంబర్ గేమ్ లో సీట్లు 11 వచ్చినాయి. అక్కడ ఎక్కడంటే మీ ముగ్గురు కలవటంలో పర్సంటేజ్ పెరిగింది. అక్కడ వీళ్ళ ముగ్గురు కలవటం విడివిడిగా ఉంటే వేరు, విడివిడిగా ఉంటే ఇంత సీన్ లేదు, 40% సింగిల్ పార్టీకి దీనికి ఉండేది, కానీ ముగ్గురు కలిసేటప్పటికీ అది మొత్తం ఏకమొత్తం అయిపోయింది. సో అందువల్ల మనకు సీట్లు తగ్గినాయి. ఎక్కడెక్కడ 5,000 ఓట్లలోనూ 2,000 ఓట్లు ఓడిపోయిన సీట్లు చాలా ఉన్నాయి. సో కనుక అవి అది ఓపెన్గా చెప్పాడు ఆయన. సర్బ్లాది నిజంగా ఆయన చెప్పి సర్బ్లాది ఏమీ లేదు, ఊనే హైప్ చేసుకుంటుంది అంతే, ఆ అమ్మాయికి ఏమీ లేదు. ఆ అమ్మాయి నిన్నటిదాకా తెలంగాణకు వచ్చి నేను ఆడపిల్లను కాదు ఈడపిల్లని అని చెప్పి తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్ తిట్టి ఊగిపోయి ఇక్కడ చీపొమ్మను కానీ ఇక్కడ మూటగట్ట సర్దుకుని అక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను ఈడపిల్లని అంటే ప్రజలంత ఈజీగా అంగీకరిస్తారు. ప్లస్ ఆ అమ్మాయి రాజశేఖర రెడ్డి వారసులు అంటానికి కూడా యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఎప్పుడు అమ్మాయిని రాజకీయాల్లో దింపలా, నా చనిపోయినాక వెళ్ళావు, వెళ్ళటం కూడా ఎందుకు వెళ్ళావు నువ్వు, నేను పిలిస్తే కాదు నువ్వుగా దూరావు. వాళ్ళ విజయమ్మ గారు వెళ్తా ఉంటే ఆవిడకు కాళ్ళు నొప్పి పాదయాత్ర చేయలేనంటే భారతీయ వెళ్తానంటే కాదు వదినా నువ్వు వద్దు నేను వెళ్తాను, నాకు పిల్లలు పెద్దలు అయిపోయారు, నాకు పెద్ద బాధ్యత లేవు, ఇప్పుడు నీకు ఇంకా పిల్లలు ఉన్నారు, పనులు ఉన్నాయి, అమ్మ ఆరోగ్యం బాగాలేదు, ఈయన చూసుకోవాలి, నేను వెళ్తానని వెళ్ళావు. వెళ్ళి ఒక దుర్బుత్తు వెళ్ళావు, తర్వాత అది వెళ్ళావు. వెళ్ళిన తర్వాత పాదయాత్ర అయినాక నేను బాణాన్ని విధిన జగన్ అన్న విసిన బాణాన్ని ఉన్నావు, అవన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత ఏం చేసావు, ఇందిరా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళావు, సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి తను నిన్ను ప్రెసిడెంట్ చేయమన్నావు, నిన్ను ప్రెసిడెంట్ చేస్తే నేను చూసుకుంటాను అన్నావు అని ఆవిడ నేను నమ్మక నీ శక్తి మీద నమ్మకలేక ఊరుకున్నాను. ఇది ఎవరు చెప్పారు ఈ విషయాలు బయటికి? ఎవరు ఎవరో మామూలు మనిషి చెప్పలే. ఆయన ఎక్స్ ప్రెసిడెంట్, బెంగాల్ ఆయన ఉన్నారు కదా, ఎక్స్ ప్రెసిడెంట్ ఆయన పేరేంటి, ప్రణబ్ ముఖర్జీ గారు. ఆయన గొప్ప మనిషి, ఆయన ఏమి అందరిలాగా చిల్లర రాజకీయాలు చేసినవాడు కాదు, గొప్ప రాజకీయాలు చేసినవాడు ఆయన ప్రెసిడెంట్గా చేసి ఆయన ఆత్మకథలో రాశాడు. తన సముఖంగా తను ఉండగా తను ఎదురుకుండా జరిగిన డిస్కషన్ ఇది, ఏది ఈ అమ్మాయి రావటము, సోనియా గాంధీని అడగటము, ప్రెసిడెంట్ చేయమని అడగటము, దానికి ఆవిడ సుముఖంగా లేకపోవటం, నువ్వు వెళ్ళిపోవటం, ఇవన్నీ ఆయన రాశాడు, ఎదురుకుండా జరిగింది. సో నీ దుర్బుద్ధి అది. తర్వాత నీ ఆయన అధికారంలోకి వచ్చినాక నీ మొగుడిని తీసుకొచ్చి ఒక 6 ఫైళ్ళు రిజెక్టెడ్ ఫైల్స్, క్యాన్సిల్ అయిన ఫైల్స్ క్లియర్ చేయమన్నావు, అది నేను చేయను అన్నాడు. నేను అధికారంలోకి వచ్చింది, రాజకీయాల్లోకి వచ్చింది, సీఎం అవ్వాలని పోరాడింది ఎందుకు కాదు, ఈ రిజెక్టెడ్ ఫైల్స్, ఈ బ్లాక్ ఫైల్స్ క్లియర్ చేయడానికి కాదు, నేను చేయను అన్నాడు. మీ అమ్మను పిలిపించి అడిగించావు, మీ అమ్మ చెప్పిన ఆయన
నో అన్నాడు. అందుకని మీరందరూ కట్టకట్టుకుని అతని మీద ఇవన్నీ ప్రజలకు తెలిసి విషయాలు. నువ్వు ఇక్కడికి వచ్చి ఇప్పుడు వచ్చేదో అంటే అందరు రాళ్ళేస్తున్నారు, నేను ఒక రాయేస్తాను అన్నట్టు కొత్త తప్పితే చంద్రబాబు చక్రవ్యూహంలో పడిన పక్షి తప్పితే ఇంకేం కాదు. ఆ అమ్మాయి ఏమి నథింగ్ నథింగ్, షీ విల్ కెన్ నెవర్ బి ఎనీథింగ్, షీ విల్ బి నథింగ్. అండ్ సార్, వైసీపీ ఓటమి పైన కేటీఆర్ గారు కూడా సందేహం వ్యక్తం చేసినట్టుగా ఉంది సార్. ఆయన చెప్పిన విధానం చూస్తుంటే కేటీఆర్ గారు అది ప్రజావాక్యం. కేటీఆర్ అన్నమాట తన మాటగా తన యొక్క అభిప్రాయం, అందరి అభిప్రాయం అదే. ఆ టైంలో ఓడిపో ఎవ్వరు కూడా ఓడిపోతాడు అని ఎక్స్పెక్ట్ చేయాలి. ఓడిపోతాడు ఎవరు ఎందుకు అన్ని సర్వేలు ఒకటో ఇద్దరు చెప్పారు కానీ అందరు సర్వేలు ఆరు నెలల నుంచి ఇదే చెప్పారు. మరి ఆఖరి నిమిషం కొన్ని విషయాలు దెబ్బతిన్నాయి. కొన్ని విషయాల్లో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే దాన్ని వాడు గట్టిగా ముందు తీసుకెళ్లారు, దాన్ని తిప్పికొట్టడం సమర్థత సమయం లేకపోయింది. అది అది చాలా తప్పుడు ప్రచారం అది. ఎందుకంటే చంద్రబాబే వాళ్ళ తెలుగుదేశం పార్టీనే అసెంబ్లీలో ఈ స్కీమ్ను పొగిడారు, బ్రహ్మాండంగా పొగిడారు. ఇది అందరు ప్రతి ప్రభుత్వం చేయాలి, ఇది రష్యాలో చేశారు, రాజస్థాన్లో చేశారు, అక్కడ చేశారు, ఇక్కడ చేశారు, ఓ పొగిడాడు పోయవలసి ఇలాంటిది నీతి ఆయోగ్ గొప్ప సూచనలు చేసింది అన్ని రాష్ట్రాలు చేయాలి. దాన్ని వీళ్ళే పొగిడిన వీళ్ళే కరెక్ట్గా ఎలక్షన్కి కొంచెం ఓటింగ్ నాలుగు రోజులు వారం రోజుల ముందు నుంచి మొదలెట్టారు. ఇది మీ ఆస్తులు లాగేసుకుంటారు, మీ పొలాలు లాగేసుకుంటారు, ఇది ప్రజలు నమ్మేశారు. అది ఏంటి అక్కడ వాళ్ళ బొమ్మ కూడా వేయటం, జగన్ బొమ్మ ప్రభుత్వం తరపు జగన్ బొమ్మ వేసుకున్నాడు, ప్రభుత్వ అధిపతిగా వేశారు, అది వాడుకున్నాడు చంద్రబాబు. ఆయన బొమ్మ ఏంటి, సో మీకు మీ లాగేసుకుంటాడు ఆయన ఇట్లాగూ ప్రాపగడ అప్పటికి 60% సర్వే అయింది, ఎక్కడ ఎవరిది లాక్కోలే. కానీ ప్రజలకి ఈ విషయం తెలియజెప్పి ఇది బూటకము ఒకటి డ్రామా వాళ్ళు చెప్పింది, వాళ్ళే బాగుంటున్నారు, వాళ్ళు కేవలం భ్రమ పెట్టి చేస్తున్నారు అని ప్రజల ముందుకు తీసుకెళ్ళి క్లారిటీ చేసే సమయం కానీ ఆ సమర్థత కానీ లోపించింది. అందువల్ల అదొకటి సాగింది. తర్వాత మందుబాబులు ఎక్కువ డబ్బు పెట్టి కొనాల్సి రావడంలో వాళ్ళు కాస్త వ్యతిరేకత. తర్వాత ఉద్యోగస్తులకి పెన్షను వాళ్ళందరినీ రెచ్చగొట్టాడు చంద్రబాబు. వాళ్ళకి ఇస్తున్నాడు, పేదలకు ఇస్తాడు, పేదలు సత్యమైన వాళ్ళకి ఇస్తున్నాడు, మీకు నామ పంగనామాలు పెడతాడు, మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడి తర్వాత రిటైర్ అయితే మీకు మీ బతుకులకి ఇది లేకుండా మీకు పెన్షన్లు ఇవ్వట్లేదు, పెన్షన్లు డిలే అయింది, అది వాస్తవం. సో ఇవన్నీ కలిసి అతనికి ఆయుధాలుగా ఉపయోగపడ్డాయి. ఈవీఎం ట్యాంపరింగ్ అని కూడా ఒక అంశం వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ గారు దాన్ని ఏమైనా ప్రస్తావించే అంటే తన మాటలు అది ఏమైనా ఉందంటారు? ప్రస్తావించవచ్చు కానీ ఆధారాలు కేటీఆర్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఆధారాలు లేని మాట్లాడారు. అందులో కేసీఆర్ ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్, తనకి ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు చిలవతరంగా మాట్లాడలేడు కదా, వాళ్ళు సస్య పోస్ట్మార్టం డిపార్ట్మెంట్లో మాట్లాడలేడు కదా, ఎడ్యుకేటెడ్ కనుక సాక్ష్యాధారాలు లేకుండా అనుమానాలు ఉన్నాయి, 100 అనుమానాలు ఉంటాయి ఓడిపోయినప్పుడు. ఆ అనుమానాలు అందుకని జగన్ కూడా ఓడిపోయాం, ఎన్ని కారణాలు మన దగ్గర ఆధారాలు లేవు అంటున్నారు కానీ మన దగ్గర ఆధారాలు లేవు, కనుక ప్రజాభిప్రాయాన్ని గౌరవిద్దాం, ప్రజల తరపు పోరాడదాం అని అన్నేశాడు. అంటే అంతకన్నా సాక్ష్యాలు దొరికినప్పుడు మాట్లాడచ్చు, సాక్ష్యాలు లేకుండా అంటే ఓడిపోయాం కనుక కుట్టి సాకులు ఎత్తుకుతున్నాం అని అంటారు మళ్ళీ, అదొక అసహ్యం. ఎందుకది అవును సరిగ్గా